లేటెస్ట్ న్యూస్ కోసం తెలంగాణ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి గజిబిజి ఉరుకులు పరుగుల జీవితంలో కాసేపు నవ్వుతూ సేద తీరడానికి లాఫింగ్ టానిక్లా ఫీల్ అయ్యే ఈటీవీ జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్లో లో ఇక నవ్వుల పువ్వులు పూయకపోవచ్చు చిన్న జోకేసిన చాలు ముందు నాగబాబుతో స్టార్ట్ అయ్యే నవ్వు ఇక వినిపించదు ఎస్ ఇప్పటి ప్రతి గురు శుక్రవారాల్లో రాత్రి తొమ్మిదిన్నర అయిందంటే చాలు తెలుగు తెలిసిన ప్రజలు ఎక్కడున్నా ఖచ్చితంగా గుర్తు తెచ్చుకునే కార్యక్రమం జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్లో ఇక నుంచి ఆ కిక్ ఉండదనే చెప్పాలి ఎందుకంటే జబర్దస్త్కి నాగబాబు టాటా బై బై చెప్పేశాడట కేవలం నాగబాబే కాదు తనతో పాటు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ నుండి ఎంతో మంది ఆర్టిస్టులను టెక్నీషియన్లను కూడా తీసుకెళ్లాడట అయితే గత ఆరు ఏడు సంవత్సరాలుగా సాగుతున్న జబర్దస్త్ నుండి నాగబాబు తప్పుకోవడానికి కారణం ఏంటంటే అసలు జబర్దస్త్కి పునాది పోసి డైరెక్ట్ చేసింది సంజీవ్ అయితే తాను తప్పుకున్న దగ్గర నుండి నితిన్ భరత్లు డైరెక్ట్ చేస్తూ వచ్చారు కాగా ఈ కార్యక్రమాల నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డితో ఏదో కారణం చేత గొడవై ఇద్దరికిద్దరూ సంస్థ నుండి బయటికి వెళ్లిపోవడంతో వారి తర్వాత అసిస్టెంట్లుగా ఉన్న వాళ్ళనే డైరెక్టర్స్గా చేసి ప్రస్తుతం జబర్దస్త్ను నడిపిస్తుంది మల్లెమాల ప్రొడక్షన్ అయితే బయటికి వెళ్లిపోయిన భరత్ నితిన్లతో నాగబాబుకు మంచి సత్సంబంధం ఉండటం కేవలం నాగబాబుతోనే కాక అటు కమిడియన్స్ టెక్నీషియన్స్తో కూడా నితిన్ భరత్లకు ఉన్న ర్యాపోతో వారే స్వయంగా ఒక నిర్మాణ సంస్థను స్థాపించి జీ తెలుగు వేదికగా గ్యాంగ్స్టర్స్ అనే పేరుతో జబర్దస్త్ లాంటి ప్రోగ్రాంను ప్రారంభిస్తున్నారట దీనికోసమే నాగబాబును జడ్జిగా అడగగానే వారితో సై అంటూ మల్లెమాలకు చెప్పేశాడట అయితే నాగబాబుతో పాటు ఇప్పటికే చెమ్మక్ చంద్ర కిరా కార్పి మా అవినాష్ భాస్కర్ టీంలు సైతం వెళ్ళినట్టు సమాచారం ఇప్పటికే వీరితో జీ తెలుగులో ఈ నెల ఇరవై నాలుగో తేదీన ప్రసారం కాబోతున్న ఒక ప్రత్యేక కార్యక్రమంలో సరదా స్కిట్లతో షూట్ కూడా చేసేశారట కాగా గ్యాంగ్స్టర్స్ ప్రోగ్రాంకు గాను ఎన్ని రోజులు జబర్దస్త్ యాంకర్గా చేసిన అనసూయను యాంకర్గా తీసుకున్నారట అంటే జబర్దస్త్కి అనసూయ కూడా టాటా చెప్పేసినట్టే అయితే నాగబాబును ఎంతో ఆప్యాయంగా డాడీ అంటూ పిలిచే సుధీర్ మాత్రం నాగబాబుతో వెళ్లట్లేడని మల్లెమాల ప్రొడక్షన్ నుండి జబర్దస్త్తో పాటు పోవేపోరా డీ కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్న సుధీర్ ఒక్క ప్రోగ్రాం కోసం వీటన్నిటినీ వదిలేసి వెళ్లలేక మల్లెమాలతో అగ్రిమెంట్లున్నాయని అవి అయ్యాక వస్తానని చెప్పుకొస్తున్నాడట మరి అదే టీంలో ఉన్న గెటప్ శ్రీను రామ్ ప్రసాద్లు వెళ్తారా ఒకే టీంలా ఇక్కడే కొనసాగుతారా చూడాల్సిందే జబర్దస్త్ నుండి వలస వెళ్తున్న ఆర్టిస్టులు టెక్నీషియన్స్ ఎవరికైనా కానీ జీ తెలుగు యాజమాన్యం గట్టిగానే చెప్తున్నట్టు తెలుస్తోంది మొత్తానికి మల్లెమాల నుండి విడిపోయి మరో ప్రొడక్షన్ హౌస్ నే ప్రారంభించేశారు డైరెక్టర్ భరత్ నితిన్ అంతకు ముందు జబర్దస్త్ కు డైరెక్ట్ చేసిన సంజీవ్ కూడా బయటికి వెళ్ళాక తనే సొంతంగా ప్రొడక్షన్ హౌస్ పెట్టుకుని రన్ చేస్తున్నాడు అయితే ఇప్పటి వరకు ఎన్ని ఛానల్స్ లో ఎన్ని కామెడీ షోలు వచ్చినా జబర్దస్త్ను డీ కొట్టలేకపోయాయి అయితే ఆ డీ జబర్దస్త్ డైరెక్టర్లే చేస్తున్న ఈ సరికొత్త గ్యాంగ్స్టర్ షో మరి ఆడియన్స్ను ఆకట్టుకుంటుందా అలవాటు కొద్దీ ఈటీవీకే జనం అంటుకుపోతారా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ నైన్టీ నైన్ ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు